జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై దిగచారుడు మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్‌చార్జ్ జుత్తుగా నాగరాజు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రి జోగి రమేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా విస్సకోడేరులో పాలకోడేరు మండలం జనసేన అధ్యక్షుడు గాదం నానాజీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జోగి రమేష్ పవన్ కళ్యాణ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జోగి రమేష్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొండదల పవన్ కళ్యాణ్ గారిని ఈ యొక్క హౌసింగ్ మినిస్టర్ జోగి రమేష్ గారు వ్యక్తిగతమైన దూషణలు మాట్లాడుతూ అనుసూత వ్యక్తులు చేసిన విధానికి ఇయాల ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన మాటలను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ సమయాసులో కానీ ఏ సభలో కానీ మాట్లాడినా ఒక పాయింట్ మీద మాట్లాడుతున్నారు. ఆయన మొన్న మాట్లాడిన వారాహి యాత్రలో కూడా మాట్లాడినప్పుడు ఈ వాలంటరీ వ్యవస్థ కోసం మాట్లాడారు. అలాగే ఈ రాష్ట్రంలో ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానం కోసం మాట్లాడారు. రమేష్ గారు మొన్న మాట్లాడారు, ఆయన గౌడ సామాజ వర్గం నుంచి బీసీ సామాజ వర్గం నుంచి మాట్లాడితే నేను ఏదైనా మాట్లాడితే సెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నాడు ఆయన. అదే ఎందుకంటే ఈయనకు ముందు గౌడ సామాజిక వర్గంలో ఎంతోమంది మహానుభావులు ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ఎంపీలు అయ్యారు. ఎవరైనా సరే గౌడ సామాజ వర్గం ఎప్పుడూ కూడా 10 మందిని గౌరవించే విధంగా ఉంటుంది, 10 మందితో గౌరవింపే విధంగా ఉంటారు తప్ప నీకులాగా దిగజారిపోయి మాట్లాడే నాయకుడు గౌడ సమాజ వర్గంలో ఎవరో లేరు. ఎందుకంటే నువ్వు జగన జపం చేసుకో, తప్పులేదు, ఇంక నీకు మంత్రి ఇచ్చారు కాబట్టి. అంతే తప్ప చిత్తగాత్రలో కుక్కలాగా బౌబౌమని మరుగుతూ పిచ్చకొక్కలాగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోని నిందలు వేసి ఆయన్ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఉండి నియోజకవర్గం కానీ జనసేన పార్టీ కానీ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క